సినిమా ట్రావెల్లో మీరు బాగా ఎంజాయ్ చేసింది ఏంటి? మీన్స్ ఎంజాయ్ మీన్స్ ఈ సినిమా అంటే సినిమాకి సంబంధించి ప్రతిరోజు అంటే ఏ ఏ మూమెంట్స్ సినిమాలో ప్రతిరోజు అంటున్నాను. నాకైతే ప్రతిరోజు ఆయన షూట్లో లేని రోజులు తక్కువ ఎంజాయ్ చేశాను. నేను షూట్లో లేని రోజులు తక్కువ ఉంటుంది, తక్కువ ఉన్నాయి, అవి మేము తక్కువ ఎంజాయ్ చేసాం. అంటే ఎస్పెషల్లీ వినోద్ గారు ఎక్కువ మిస్ చేయడు. వినోద్ గారు ఏంటంటే ఆయన ఇప్పుడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సరదాగా అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు నా వాళ్ళు కాబట్టి ఏమనుకోరు. ఆనందం ఏదైనా కొన్ని షాట్లకి నా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచోబెట్టారు, కొన్ని లుక్లకి వాటికి నుంచోబెడితే ఆనంద్ మామూలుగా సైలెంట్గా చూస్తుండ అంటే నేను చూస్తే ఆ షాట్కి నీరసం వచ్చేస్తాను సార్, ఆ షాట్ చూస్తుంటే ఆనంద్ తప్పుగా వేయను అంటే ఆయన ఏం లేదు సార్, ఎన్టీఆర్ గారు వచ్చిందో ఫ్రేమ్ మారిపోద్ది సార్, అంటే మీరు ఏమైనా బ్లాక్ మారుస్తారు, ఎనర్జీ వస్తుంది. ఆయన వచ్చిన తర్వాత అదే ఫ్రేమ్కి ఎనర్జీ వస్తుంది కానీ ఫ్రేమ్ అప్పర్స్ అని కొంతమంది, ఫ్రేమ్ డౌనర్స్ అని కొంతమంది. మన ఆనంద్ ఫ్రేమ్ డౌనర్ సార్, ఆయన ఫ్రేమ్ అప్పర్ సార్. బట్ ఎవ్రీ డే ప్రతిరోజు అఫ్కోర్స్ చాలా రోజులు నువ్వు కూడా ఉన్నావు అనుకో. నేను కూడా ఉన్నాను మాక్సిమం ప్రతిరోజు. నేను బాగా ఎంజాయ్ చేశాను షూటింగ్. ఫిఫ్టీ డేస్ పైన నీకు కొంచెం సపోర్ట్గా నేను వచ్చాను కాబట్టి. మీరు లేకపోతే నా పరిస్థితి సగం ఉండేవాడిని, స్టిక్కర్ అయిపోతుంది. నన్ను భరించాలంటే చాలా శక్తిగా బాబాయ్ మామూలు ఆ విషయంలో మాత్రం నిజంరా. భూదేవికి ఉన్నంత ఓపిక ఉందిరా నేను. 12 సంవత్సరాలు ఏది భూకంపం వచ్చే టైంలో భూదేవికి నోపి లేదండి. భూకంపం మీరండి, భూకంపం మీరు సార్. పొద్దునే రోజు నాకు భూమి పూజ చేసే భూమి పూజ చేసే బయటకు వెళ్తా. పొద్దునే బడిది పూజ బడిది పూజ కరెక్ట్ బడిది పూజ. అవును 12 సంవత్సరాలు పట్టింది కదండి సినిమా చేయడానికి. ఈ 12 సంవత్సరాలు పట్టింది నాకు భరిస్తూ. దూరంగా ఉండి మీకు ఒక రకమైన బాధ పెట్టాడు, పక్కన ఉండి నన్ను బాధ పెట్టడం. ఆయన మాటల మంత్రికుడు కాదురా, బాధల మంత్రికుడు అంటే బాగుంటుంది. ఈరోజు చేంజ్ చేద్దాం, ఈరోజు చేంజ్ బెస్ట్.